అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుగుదేశం పార్టీ నేతల ద్వారా మీడియాకు ఒక సమాచారం వచ్చింది. ఏదైతే రేపు సాయంత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే రాజోలు పొదులవాడ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆయా నియోజకవర్గాల నేతలు పోలీసులకు ప్రత్యేక పత్రాలు అందజేశారు. పాదయాత్రకు సర్వం సిద్ధం చేశారు. ఇటువంటి తరుణంలో పాదయాత్ర బ్రేక్ చేస్తూ పాదయాత్ర తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా మనకి పార్టీ నేతల ద్వారా ఒక మీడియాకైతే ఒక విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అసలు పాదయాత్ర ఎందుకు బ్రేక్ చేశారు అన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పేది ఏంటంటే, 3వ తారీఖున ఏదైతే వచ్చే నెల 3వ తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబునికి సంబంధించిన పిటిషన్ సంబంధించిన వాదోపవాదంలో ఉన్న నేపథ్యంలో అటువంటి తరుణంలో అక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించి న్యాయవాదులతో మాట్లాడే పనులు, ఇలా అనేక పనులు అక్కడ నారా లోకేష్ చేయవలసి ఉంటుందని, ఇటువంటి తరుణంలో పాదయాత్రకి నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తే అక్కడ పనులని కూడా వాయిదా పడే అవకాశం ఉందని, ఈ తరుణంలోనే పాదయాత్ర బ్రేక్ చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుని వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ A14గా మేమో దాఖలు చేసింది కోర్టులో. అయితే ఈ తరుణంలో పాదయాత్ర ప్రకటించడం, ఇదే తరుణంలో A14గా మరోపక్క నారా లోకేష్ పేరు చేర్చడం, ఇటువంటి తరుణంలో ఒకవేళ నారా లోకేష్పై ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అన్న కోణంలో కూడా పలువురు గుసగుసలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఏదైతే ఈ రాజులకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర అయితే తాత్కాలికంగా బ్రేక్ జరిగినట్లు తెలుస్తుంది. వారం రోజుల తర్వాత మరలా ఎప్పుడు నారా లోకేష్ ఈ పాదయాత్రలో పాల్గొంటారు అన్నది పార్టీ నేతలు తెలపనున్నారు. అదే మీడియాకు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.